ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న మహిళలందరికీ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి మరొక గుడ్ న్యూస్ అయితే చెప్పారు. శ్రావణ మాసం సందర్భంగా ఈ యొక్క గుడ్ న్యూస్ అయితే ఏపీలో ఉన్న మహిళలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించబోతోంది. ఏంటి అని చూసుకున్నట్టయితే కనుక ఉచితంగా శ్రావణ మాస వ్రతాలు 52 ప్రముఖ ఆలయాల్లో నిర్వహణకు ఏర్పాట్లు. ఎండోమెంట్ ఆఫీసర్లకి దేవాదాయ శాఖ ఆదేశం. శ్రావణ మాసంలో అన్ని ప్రముఖ ఆలయాల్లో వ్రతాలను పేదలకు ఉచితంగా చేయించాలని దేవాదాయ శాఖ నిర్ణయించింది. 52 ప్రముఖ ఆలయాల్లో కనీసం ఒక్కరోజైనా ఉచిత వ్రత సేవ నిర్వహించే ఏర్పాటు చేయాలని ఆ శాఖ కమిషనర్ హరిజవహర్ లాల్ ఆదేశించారు. శ్రావణ మాసంలో వచ్చే 5 శుక్రవారాల్లో ఏదో ఒక రోజు ఆలయాల పరిస్థితుల ఆధారంగా భక్తులకు ఉచితంగా వ్రతంలో పాల్గొనేలాగా ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడి, అలాగే భీమవరం మావుళ్ళమ్మ దేవస్థానంలోను, అన్నవరం సత్యనారాయణ స్వామి, ఇట్లా తదితర ఆలయాల్లో శ్రావణ మాస వ్రతాలకి విపరీతమైన డిమాండ్ ఉంటుంది. పెద్ద ఆలయాల్లో జరిగే వ్రతాలకు పేదరికం కారణంగా మహిళలు ఎవరూ దూరం కాకూడదనే ఉద్దేశంతో దేవాదాయ శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఆలయాల పరిస్థితులను 5 శుక్రవారాల్లో పరిస్థితులను బట్టి 5 శుక్రవారాల్లో ఏ శుక్రవారమైనా సరే ఈ ఉచిత వ్రతాలనైతే నిర్వహించవచ్చని, 4-5 శుక్రవారాల్లో ఏర్పాటు చేస్తే బాగుంటుందని సూచించింది. అలాగే పూజా సామాగ్రి అంతా ఉచితంగానే ఇవ్వబోతున్నారు. శ్రావణ మాసంలో ఏ ఆలయంలోనైనా ఏ రోజు ఉచిత వ్రతం అందుబాటులో ఉంటుందనేది వివరాలతో ఆలయ ప్రాంగణంలో బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ఆ విషయం భక్తులందరికీ తెలిసేలాగా ప్రచారం కల్పించనున్నట్లు దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయ అధికారులు వెల్లడించారు. వ్రత సేవలో పాల్గొనే భక్తులకు పూజా సామాగ్రి, ప్రసాదాలను ఉచితంగా అందిస్తారు. ఎక్కువ మంది భక్తుల పేర్లు నమోదు చేయించుకుంటే విడతల వారీగా సామూహికంగా ఈ సేవలనైతే అందజేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముందుగానే పేర్లు నమోదు కాగా విజయవాడ దుర్గగుడిలో 4 శుక్రవారం జరిగే వ్రత టికెట్టు 1500 రూపాయలు ఉంటుంది. ఉదయం 7 గంటల నుంచి 9 గంటల వరకు టికెట్లు తీసుకున్న వారితో వ్రతం చేయిస్తారు. ఆ తర్వాత విడతల వారీగా సామూహికంగా ఉచిత వ్రతాలను నిర్వహించుకునేలాగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ ఈవో బ్రహ్మరామగారు తెలిపారు. ఉచిత వ్రతాలకు హాజరయ్యేవారు ముందుగానే పేర్లు నమోదు చేయించుకోవాలని ఆమె సూచించారు. ఎంతమంది భక్తులు వచ్చినా అందరికీ వ్రత పూజలు నిర్వహించుకునే అవకాశం అయితే కల్పిస్తామని ఆమె చెప్పారు.